తెలంగాణ వచ్చాక అందరికి మేలు చేస్తున్నాడు అండి. హాస్పిటల్లో కూడా అనేకమైన లక్ష మంది బాధపడి వాళ్ళకి అందరికి ఇదేంటి ఆధార్ కార్డు మీద డబ్బులు వేస్తున్నాడు అండి. ఆపరేషన్ కూడా చెప్పి నాకు కడుపులో నొప్పితో చాలా సిగించానండి. నేను హాస్పిటల్ చాలా సిగించానండి. ప్రతి హాస్పిటల్కి లక్ష రూపాయలు అవుతాయి అన్నారండి. ఆ లక్ష రూపాయలు అవుతాయి అన్నాక నాకు డబ్బు లేక చాలా కష్టాలు పడ్డానండి. నేను ఈ జగన్ బాబు వచ్చాక ఆ హాస్పిటల్లో రక్తం బ్లడ్ కొనుక్కుంటాక చాలా కష్టాలు పడ్డానండి. మా వాళ్ళు రక్తం వేస్తే నెలంతా మాను నెలంతా వైద్యం చేసి దాటరమ్మ గారు ప్రమీల మేడం గారండి నెలంతా వైద్యం చేసి ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీ కార్డు మీద జగన్ డబ్బులు వేయమని ఆపరేషన్ చేసిందండి. నాకు లక్ష రూపాయలు పైన నాకు ఉపకారం చేశాడండి ఆయన. నేను డబ్బు లేని పరిస్థితిలో ఉన్నానండి. ఇప్పటికీ నాకు తాటెక్కలేనండి. నాకు ఎవరు కూడా కాల్ని రాయలేదు కూడా. నేను చాలా కష్టాలు పడ్డానండి. జగన్ బాబు వచ్చాక అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నారండి. అమ్మఒడి డబ్బులు, డ్వాక్రా మహిళల డబ్బులు, 45 సంవత్సరాల డబ్బులు అందరికీ ఇంటింటికి వచ్చి ఇంక్వైరీ చేసి అందరికి బాగా సౌకర్యంగా అందిస్తున్నాడండి. మళ్ళీ వచ్చినాక జగన్ బాబే రావాలండి. చంద్రబాబు నాయుడు ఐటమ్ నా బాత్రూమ్ లోన్ ఇస్తానని చెప్పి లోన్ ఇవ్వలేదండి. అదే బాత్రూమ్ ఆ డబ్బులు తినేశారండి. లోన్ కూడా రానివ్వలేదండి. ఇప్పటికి నేను కష్టపడుకునే సంపాదించుకున్నాను. జగన్ వచ్చాక చాలా సౌకర్యాలు జరుగుతున్నాయండి. చాలా మేలు చేస్తున్నాడండి. ప్రతి ముసలోళ్ళకి ముక్కోళ్ళకి డబ్బులు అందజేస్తున్నాడండి. ఇంటింటికి వచ్చి పథకాలు అందినయా లేదని ఇంక్వైరీ చేస్తున్నాడండి. చంద్రబాబు ఐటమ్లో ఎవడు కూడా ఒక్కడు కూడా అడిగిన వాళ్ళు లేడండి. ఈ జగన్ వచ్చాక చాలా ప్రభుత్వం ఇంక్వైరీ చేస్తున్నారండి. చాలా సౌకర్యాలు బాగా చక్కగా చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తే కనుక జగన్ వచ్చాక అయితే సౌకర్యాలు అన్ని బాగా చేస్తున్నారు. చంద్రబాబు ఐటమ్లో ఏ సౌకర్యాలు అందజేయలేదండి ఆయన. అంత మోసమేనండి. అంత మోసమే జరిగిందండి. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏమి ఉంటుందమ్మా రాజకీయ పరంగా? పవన్ కళ్యాణ్కి అయితే మేము చెప్పలేము సార్. పవన్ కళ్యాణ్కి అయితే మరి నాకు తెలియదండి. జగన్ వల్ల అయితే నేను చెప్తానండి. జగన్ అన్న వచ్చాక మాకు చాలా ఉపకారాలు జరుగుతున్నాయండి. మంచి చేస్తున్నాడు. లోకేష్ నాకు తెలియదండి. లోకేష్ గురించి కూడా నాకు తెలియదండి. అది జగన్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను. ఈ జగన్ వల్ల మేము ఉపకారం పొందాం కాబట్టి ఆయన వల్ల నేను చెప్పగలుగుతాను. అదండి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు మీ ఇంటింటికి అందరికి కూడా సంక్షేమ పథకాలు ఎక్కిచ్చి అమ్మఒడికి ఇద్దరికి ఇస్తాను అన్ని అంటున్నాడు కదా. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అన్నారు కదా. ఉచిత బస్సులు అంటున్నారు కదా. ప్రభావం ఏమి లేదు అవకాశం ఉందమ్మా? లేదండి. అమ్మఒడి పథకాలు, ఉచిత మహిళ డ్వాక్రా మహిళలు అదేంటి మాఫీ చేస్తారన్నారండి, అవి కూడా చేయలేదండి. మేము వడ్డీలతో శుద్ధగా కట్టుకున్నామండి. చంద్రబాబు నాయుడు ఐటంలో జగన్ వచ్చాక మాకు కొంచెం సౌకర్యం అందిస్తున్నాడండి. చైతోడు ఓతోడుగా ఉంటున్నాడు అండి. అది ఎవరు కూడా నెక్స్ట్ నేను జగన్ అన్నకి వేస్తానండి. మేము కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నామండి. ఏమండి అన్ని బాగానే చేస్తున్నాడు అండి. అమ్మఒడి వేస్తున్నాడు, 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, అన్ని రుణమాఫీ చేస్తాడు, బాగానే చేస్తున్నాడు. అన్ని బాగానే ఉన్నాయండి. మా దుద్దుకూరండి దేవరపల్లి మండలం మాది. మా ప్రెసిడెంట్ సర్పంచ్ కృష్ణ గారు కూడా మాకు అన్ని బాగానే చేస్తున్నాడు. మేము సచివాలయం కనివేర్ని 10 రోజు కూడా ఇంటింటికి వెళ్ళి ఏం కావాలో ఏంటని కూడా తెలుసుకుంటున్నామండి. ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా ముందుకెళ్ళి తెలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నామండి. జగన్ మాట్లాడితే మాకు కావాలా కానీ చంద్రబాబు నాయుడు మాకు వద్దండి. చంద్రబాబు నాయుడు మాకు వద్దు. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు ఎక్కువ పథకాలు ఇస్తున్నారు కదా, నమ్ముతారా? ఆయన ఆయన అమ్మే పర్లేదండి. అయి తిన్నా కూడా తిన్నారని తెలియజేస్తాను. మా క్వాలిటీ పెడుతున్నాను, క్వాలిటీ కూడా తినేస్తాడండి. మాకు ఏమి రాలేదండి. మాకు జగన్ అన్నే కావాలా, జగన్ అన్నే గెలిపించుకుంటాం, జగన్ అన్నే సీఎం అండి మాకు. అదండి చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు ఇస్తారు. తెలియస్తే డాక్రమ్ రుణమాపి చేస్తానని ఎంత బాగానే ఇస్తాడండి. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడండి. మాకు నమ్మకం లేదు, మాకు సీఎం జగనే కావాలండి. లోకేష్ గురించి ఏమంటావు? ఆడు పప్పాడు ఉడకేసుకుంటూ చాలండి. మా అవసరం వద్దండి, ఇంకా మా అవసరం వద్దండి. పప్పేనండి, ఆడు పప్పేనండి. ఆడు తినేది పప్పాడు చేసే పప్పలేనండి. ఆడు బావో కేదో ఆడో కేదో మాకు చాలండి. అదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆడు ముండల ముట్ట కోరండి. ముగ్గురు పెళ్ళాలి ఆడికి. ఆడు ఇంకా 10 ఏం చేస్తాడు, సీఎం ఏమవుతాడండి? ఒక బెళ్ళంతో ఉన్నవాడైతే నాడేగా చేస్తాడు. ముగ్గురు బెళ్ళలతో ఏమేస్తాడండి? మాకు జగన్ అన్న కావాలండి. మేము జగన్ అన్న సీఎం చేసుకోవాలనుకుంటున్నామండి. నేను సచివాలయం కనివేనండి. మరి పవన్ కళ్యాణ్ జగన్ సీఎం అవునున్నాడు కదా, ఆడు మరి ఏం చేస్తాడు? ముండల ముట్ట కోరడు ఏం చేస్తాడండి? ఒకడున్నవాడిని ఏదైనా కదా చేయాలని అనుకుంటాడు కదండి. అదండి
మరి పవన్ కళ్యాణ్ ఏం బాధంటావా? ఆడ వల్ల ఏం జరగదండి, ఆడ ముండ్ల ఎక్కడ ఉన్నాడో చూసుకుంటాడు అంతేగానండి, ఏం చేయలేడండి. చంద్రబాబు పరిస్థితి ఏంటంటాం మళ్ళీ, చంద్రబాబు రాజకీయ సమీకరణ మార్చుతా ఉన్నారు కదా, దొంగ రాజకీయాలు అండి. అది నిక్కర్సుగా చేయాలంటే మా జగనన్నేనండి, మా జగనన్న మించింది ఎవడో లేడండి. అది చంద్రబాబు నాయుడు మీకు రుణమాఫీ చేస్తాను ఉచిత బస్సు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్, డబ్బులు తినుకోకుండా ఉంటే చాలండి, మాకు రుణమాఫీ చేయక్కర్లేదు, మా డబ్బులు తినుకోకుండా ఉంటే చాలండి. అది మరి మీ అందరూ జగన్ జగన్ అంటా నిలబడతారా? నిలబడతామండి, నిలబడతాం, జయ జగన్ కూడా మాకు. అదండి మరి అన్ని పార్టీలు కలిసి జగన్ గారి మీద ఢీ కొట్టడానికి మరి జగన్ గారు అందరూ ఎదుర్కోగలరా? అన్ని పార్టీలు కలిసి జగన్ గారిని ఢీ కొట్టడం సిద్ధంగా ఎదుర్కోలరా? పేకలేరండి జగన్ అన్ని, ఎంతమంది వచ్చినా జగన్ గారు ఏం చేయలేరు అసలు, ఇంటికి మొక్క కూడా పేకలేరండి చాలా, ఇంకా ఏం చెప్పమంటారా? అది అసలు ఏం చేయలేదు. రాబోయే రోజులు ఎలక్షన్ ఎలాగుంటాయమ్మా, రాబోయే రోజులు ఎలక్షన్ ఎలాగుంటాయి? సూపర్ గా ఉంటుందండి, మాకోళ్ళు మానేసిన ఆడవాళ్ళు మేము గెలిపించుకుంటే మహిళ ఆడవాళ్ళం అండి, అసలు ఏం మీకు ఇబ్బంది ఏమలేదండి. ఎన్ని సీట్లు వస్తాయి మరి జగన్ గారు? 150 అంటారు కదా, 150 5 కి ఎక్కువే వస్తాయండి, 150 ఇంకా ఎక్కువే వస్తాయండి, ఎక్కువే వస్తాయండి, ఇంకా ఎక్కువ గెలిపించుకుంటాం కూడానండి మేము. అది మరి ఓటు వస్తాం జగన్కేనండి, మీ గోపాలవరం నియోజకవర్గం తలారెంకటరావు నిలబెట్టుకుంటాం మళ్ళీ గెలిపించుకుంటామండి.